క్రైస్తవులారా మీ అందరినీ ఈ బేసిక్ బైబిల్ బ్యాక్గ్రౌండ్ కి ఆహ్వానిస్తున్నాను. గత రెండు వారాలు మనం కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పీరియడ్ గురించి తెలుసుకున్నాం. మకాబియన్ రివోల్ట్ ఎలా ప్రారంభమైంది, యాంటియోకస్ IV పైవేలు విజయాన్ని ఎలా సాధించారు, హిబ్రూస్ ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ వారం మకాబియన్ రివోల్ట్ తర్వాత ఇది కొనసాగుతున్న సమయంలో ఈ గొరిల్లా వారిలో యూదా మకాబి 160వ సంవత్సరంలో చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా మార్చబడ్డాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. యూదా మకాబి చనిపోయిన తర్వాత తన సహోదరుడైన చోనాథన్ ఈ బాధ్యతను తీసుకున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ బాధ్యతలు తీసుకొని తన యొక్క ఆ యొక్క గొర్రెల వారిని కొనసాగిస్తున్నాడు. అయితే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నబాటియన్స్ అనే గుంపు తన యొక్క సహోదరుడైన జోనాథన్ అనే వ్యక్తిని చంపేశారు. చాలా కాలం వేచి ఉన్నారు తన మీద ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలని. దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే 153వ సంవత్సరంలో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడే ఒక గొప్ప సివిల్ వార్ అనేది ఏర్పడుతుంది ఈ గ్రీక్ సామ్రాజ్యంలో. గ్రీక్ సామ్రాజ్యంలో ఒకరితో ఒకరు ఫైట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే తెర మీదకి వచ్చాడు అలెగ్జాండర్ బాలస్ అనే వ్యక్తి. అప్పటికే ఉన్న రాజు మీద తన యొక్క దండయాత్రను మొదలుపెట్టాడు. వాళ్ళ దేశంలోనే వాళ్ళ ప్రజల్లోనే ఉన్న వ్యక్తి అలెగ్జాండర్ బాలస్ అప్పుడున్న ఆ యొక్క రాజు మీద యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళ మీద గెలిచాడు. గెలిచిన తర్వాత అలెగ్జాండర్ బాలస్ జోనాథాన్ని ఆ యొక్క ప్రదేశానికి ఒక గవర్నర్గా చేసినట్లు చరిత్ర తెలియజేస్తుంది. దాదాపు 147వ సంవత్సరంలో మరలా అప్పుడున్న రాజు డెమెట్రియస్ కొడుకైనటువంటి డెమెట్రియస్ II ఏం చేశాడంటే అలెగ్జాండర్ బాలస్ మీద యుద్ధం చేసి అలెగ్జాండర్ని జయించాడు. ఆ జయించిన తర్వాత మరలా జోనాథాన్కి ఏం చేశాడంటే ఈయన ఆ యొక్క పట్టాన్ని కట్టినట్లు చరిత్ర చెప్తుంది. జోనాథాన్కి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని మొత్తం ఇచ్చి తన్ని ఆ మీదన గవర్నర్గా ఉంచాడు. ఇలా కొనసాగిపోతుంది, బాగానే ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత గ్రీక్లో మరలా సివిల్ వార్ ప్రారంభమైంది. అలెగ్జాండర్ బాలస్ కుమారుడు అక్కడున్న వ్యక్తితో అప్పటికే పాలిస్తున్న డెమెట్రియస్ IIతో యుద్ధానికి దిగాడు. అప్పుడున్న జనరల్ తనతో యుద్ధం చేయడం ప్రారంభించిన సమయంలో అలెగ్జాండర్ బాలస్ కుమారుడు మరియు ఆ జనరల్ అప్పుడున్న డెమెట్రియస్ IIపై వాళ్ళ యొక్క విజయాన్ని సాధించారు. వాళ్ళు విజయాన్ని సాధించి జోనాథాన్ని జైల్లో పెట్టి జోనాథాన్ని చంపేసినట్లు చరిత్ర చెప్తుంది. తను చనిపోయిన తర్వాత ఆఖరిగా మకాబియన్స్ ఫ్యామిలీలో మిగిలినటువంటి ఈ సైమన్ అనే ఈ వ్యక్తి ఈజిప్ట్ నుంచి టైర్ వరకు ఆ ప్రదేశాన్ని మొత్తానికి గవర్నర్గా మార్చబడ్డాడు. అంతకుముందు వీళ్ళు హై ప్రీస్ట్ అంటే దేవుని యొక్క ప్రధాన యాజకులుగా మకాబియన్స్ ఉండేవాళ్ళు. కానీ ఆ సమయంలో ఎలా మార్చబడిందంటే హై ప్రీస్ట్గా ఉన్న వీళ్ళు దేవుని యొక్క మందిరంలో పనిచేసే వీళ్ళు, స్పిరిచువల్ యాక్టివిటీలో ఉన్న వీళ్ళు, పొలిటికల్గా కూడా వాళ్ళ యొక్క పని ప్రారంభించారు. అప్పుడు సైమన్ కొంతకాలం ఆ యొక్క రాజ్యాన్ని ఆ ప్రదేశాన్ని ప్రారంభించి పాలించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత తను ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు తన ఇద్దరు కుమారులతో పాటు 135వ సంవత్సరంలో ఆ పెళ్లిలోనే తను ఎవరో హత్య చేసినట్లు చరిత్ర చెప్తుంది. సైమన్ చనిపోయిన తర్వాత 135వ సంవత్సరంలో సైమన్ తన ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత తన మూడో కుమారుడు ఎవరైతే ఆ పెళ్లికి వెళ్ళలేదో తను జాన్ హిర్కేనియస్ అనే వ్యక్తి ఆ యొక్క ప్రదేశానికి మొట్టమొదటి రాజుగా నియమించబడ్డాడు. ఆ రాజుగా తనున్న తర్వాత వీళ్ళ యొక్క వంశానికి ఉన్న గొప్పతనం చూడండి. వాళ్ళు ప్రధాన యాజకులు మరియు రాజు కూడా, ఆ దేశాన్ని పాలించే రాజు. వీళ్ళు ఆ యొక్క దేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత జాన్ హిర్కేనియస్ ఏం చేశాడంటే సమరియా ప్రాంతాన్ని తన చేతుల్లో తెచ్చుకున్నాడు. అదొకటే కాదు, గలీలే ప్రాంతాన్ని తన చేతుల్లో తెచ్చుకున్నాడు. పవర్ వైజ్గా పెరిగారు, వాళ్ళకున్న చుట్టుపక్కల ఉన్న టెరిటరీస్ను పెంచుకున్నారు. అంత గొప్పగా ఏళ్ళటం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత తను చనిపోయాడు. తన భార్య ఆ యొక్క పనిని తీసుకొని ఆ తన కుమారుడికి హై ప్రీస్ట్, తన పేరేంటంటే హరిస్టోబనస్ ఆ అనే వ్యక్తికి ఏం చేశారంటే హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడిగా తను పెట్టి తన మొత్తం రాజ్యాన్ని ఏళ్ళటం ప్రారంభించింది. ఇది నచ్చని తన కుమారుడు తన తల్లిని హతమార్చాడు. తల్లిని హతమార్చి తన మొత్తం పవర్ని తన చేతుల్లో తీసుకున్నాడు. అంతేకాదు తనకున్న ముగ్గురు సహోదరులని ప్రిజన్ అంటే జైల్లో పెట్టినట్లు మనం చూస్తున్నాం. అంత కుర్రాతి క్రూరమైన హిస్టరీ మనం యూదుల చరిత్రలోనే చూడొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 6,000 మంది యూదులను చంపినట్లు చరిత్ర చెప్తుంది. తను ఒక వ్యాధి వలన 103వ సంవత్సరం బీసీలో తను చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత తన భార్య అయిన సలోమి ఆ యొక్క వ్యక్తి యొక్క సహోదరులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని తిరిగి తీసుకువచ్చి
అందులో మొదటి వాడిని తన వివాహం అయినట్లు చరిత్ర తెలియజేస్తుంది. ఆ మొదటి వాడి పేరు అలెగ్జాండర్ జోనానస్. ఈ అలెగ్జాండర్ జోనానస్ ఏం చేశాడంటే తను ఎప్పుడైతే పదవులోకి వచ్చాడో అక్కడ ఉన్న ప్రదేశాన్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టాడు. గాజా మరియు ఏకర్ అనే ప్రదేశాలన్నింటినీ తను స్వాధీనపరచుకొని ఇస్రాయేల్ చేతిలోకి లేకపోతే యూదా ఆ ప్రదేశాల్లోకి తను తీసుకొని వచ్చాడు. టెరిటరీస్ పంచబడ్డాయి. ఇప్పుడు మొదలైంది అసలైన కథ. అప్పటి వరకు వాళ్ళలోనే వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు సడన్గా మొత్తం స్టోరీ మారిపోయింది. ఇప్పుడు అప్పుడు రాజుగా ఉన్న తను అలెగ్జాండర్ జోనానస్ తను చనిపోయిన తర్వాత రాజ్యం మొత్తము సలోమి తన చేతిలోకి తీసుకుంది. సలోమి క్వీన్ తన మొట్టమొదటి కుమారునికి రాజ్యాన్ని అప్పగించింది. తన రాజ్యాన్ని అప్పగించిన కొంతకాలానికి తను చనిపోయింది. తన మొదట కుమారుడు దాన్ని కొనసాగిస్తున్న సమయంలో మరల వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్ అంటే గొడవ ప్రారంభమైంది. సలోమి తన పెద్ద కుమారుడైన హిర్కానస్కి హిర్కానస్ టూకి ఆ యొక్క రాజ్యాన్ని అప్పచెప్పింది. అప్పుడే అరిస్టోబులస్ టూ ఎవరైతే ఉన్నారో తన సహోదరుడు తన మీదకి దండయాత్ర చేయడం ప్రారంభించాడు. అయితే వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో అరిస్టోబులస్ టూ వెళ్ళి ఆ దరిదాపుల్లో ఉన్న రోమన్ ఎంపైర్ రాజుని ఆ రాజుని పిలుచుకొని వచ్చి తనకి ఆ సహాయం చేయమని కోరినట్లు చరిత్ర చెప్తుంది. ఈ యొక్క హిర్కానస్ టూ వెళ్ళి నబాటియన్స్ని తనకి సహాయంగా తెచ్చుకున్నాడు. యుద్ధంలో హిర్కానస్ ఓడిపోయాడు, కానీ రోమన్ ఎంపైర్ వాళ్ళు రోమ్ వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే అరిస్టోబులస్ టూ ఈజ్ నాట్ కరెక్ట్ పర్సన్, తను ఏం చేశాడో అది కరెక్ట్ కాదని అలా ఆలోచన చేసి తనని తన ఇద్దరు కుమారుల్ని చైల్లో వేశారు. ఆ సమయంలోనే హిర్కానస్ టూని ఆ యొక్క మొత్తం ప్రదేశానికి వాళ్ళు రాజుగా నియమించారు. అయితే హిర్కానస్ టూ రాజుగానే ఉన్నాడు, కానీ యాంటీ పీటర్ని ఆ ప్రదేశానికి గవర్నర్గా ప్రకటించారు. ఎవరి యాంటీ పీటర్? రోమా ప్రభుత్వం వీళ్ళలో వీళ్ళకి జరిగిన గొడవల వల్ల అన్నదమ్ముల మధ్యలో ఉన్న ఆ యొక్క గొప్ప ఫైట్ వల్ల ఈ యొక్క రోమా ప్రభుత్వం సులువుగా ఈ ప్రదేశానికి వచ్చినట్లు చరిత్రలో మనం చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఇళ్లలోనే ఉన్న సమస్యలు ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటాయి, కానీ ఇది ఎప్పుడైతే వీధిలోకి వెళ్తుందో మనం గొడవాడుకుని అవతల వారికి అవకాశం ఇచ్చినట్టు రోగీలకు వీళ్ళిద్దరు ఇంట్లో గొడవాడుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. యాంటీ పీటర్ అనే వ్యక్తి ఆ యొక్క ప్రదేశానికి గవర్నర్గా వచ్చాడు. హిర్కానస్ ఆ ప్రదేశానికి రాజే, కానీ తన చేతిలో ఏ పవర్ లేదు, మొత్తం అంతా యాంటీ పీటర్ చూసేవాడు. హిర్కానస్ చనిపోయిన తర్వాత మొత్తం రోమేల్ యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే మనం చూడవచ్చు హెరోద్ ద గ్రేట్ ఆ రాజు ఇస్రాయేల్ పాలించేవాడుగా మనం కొత్త నిబంధనలో చూస్తాం. ఎంత జరిగింది అంటే మకాబీయులు వాళ్ళు ప్రారంభించినప్పుడు చాలా దృఢ సంకల్పంతో ప్రారంభించారు, ఎలాగైనా యూదులకు స్వతంత్రం రావాలని ప్రారంభించారు. కానీ వాళ్ళ కుటుంబంలో ఏర్పడిన అలచడి వల్ల, వాళ్ళ కుటుంబంలో జరిగిన గొడవల వల్ల వాళ్ళలో వారే కొట్టుకొని ఆ యొక్క రాజ్యాన్ని పట్టుకెళ్ళి రోమీలకు అప్పగించినట్లు చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకున్నాం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇంటర్టెస్ట్మెంట్ పీరియడ్. ఈ యొక్క చరిత్ర మనం చాలా పుస్తకాల్లో చదవలేం, బైబిల్లో మనం ఎక్కడ ఈ చరిత్ర చూడలేం, కానీ ఎంతమంది చనిపోయి ఎంత రక్తపాతం జరిగిన తర్వాత రోమీల చేతిలోకి ఇస్రాయేల్ రాజ్యం లేకపోతే యూదియా రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. వచ్చేవారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో చూద్దాం. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా కింద కామెంట్ సెక్షన్లో మీ సందేహాలను పంచుకోండి. మీకు ఏమైనా అవసరాలు ఉన్నా, మీకు ఏమైనా బైబిల్ పట్ల ఏమైనా ఆలోచనలు మీకున్నా మీరు నాతో పంచుకోండి. మీకు నేను నాకు మీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకొని ముందుకు సాగిపోతాం. దేవుని పని చేయడానికి చాలా సిద్ధపడి ఉండం. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆమేన్.